రాష్ట్ర అవతరణ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు నందీనగర్లోని కేసీఆర్ ఇంటికెళ్లి ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ ఆహ్వానించారు. కేసీఆర్ను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. నాయకుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం నేను మాతో పాటు మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయినటువంటి అరవిందర్ సింగ్ గారు, మా డిప్యూటీ డైరెక్టర్ బేగ్ గారు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలి. ఈ జూన్ రెండవ తేదీ ఏదైతే మనం ఒక పండుగ వాతావరణం లోపల దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నామో దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి మరియు ఇన్విటేషన్ కార్డ్స్ మార్నింగ్ పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము, ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని ఒక సలహాదారి హోదా లోపల నేను మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దరిమిలా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం, ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది. ఇది ఒక 60 ఏళ్ల కళ. గౌరవ మా నాయకురాలు అధినాయకురాలు అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు జూన్ 2వ తేదీ రోజు ఏదైతే తెలంగాణ సెపరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేయటము ఏర్పడటము, ఈ సందర్భంగా ఇది ఒక పండుగ వాతావరణం లోపల ఈ దశాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా ఈ సమాజం లోపల తెలంగాణ సమాజం లోపల ఉండేటువంటి సబ్బండ వర్ణాలను అందరు స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం, అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా తెలంగాణ గ్రాండ్హుడ్ లోపల చంద్రశేఖరరావు గారి యొక్క రోల్ కూడా ఉంది అనేటువంటి దాంతో వారిని కూడా ప్రత్యేకంగా కలిసి ఇన్వైట్ చేసేటువంటి బాధ్యతను మాకు అప్పగించడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు. మా ఈ 2వ తేదీ జరిగేటువంటి కార్యక్రమాల్లో దశాబ్ది ఉత్సవాల్లో అత్యంత ఘనంగా వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఎట్లయితే హిందువులు దేవుని గుడికి పోతారో, ఎట్లయితే క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారో, ఎట్లయితే ముస్లిం సోదరులు మా మజీద్కి వెళ్తారో, అట్లాగే మనందరం కూడా తెలంగాణలో ఉండేటువంటి అందరం కూడా ఈ పండుగ వాతావరణం లోపల జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం పండుగ చేస్తున్నటువంటి సందర్భం కూడా అందరం కూడా ఇన్వాల్వ్ కావాలనేటువంటి దాంట్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కోరితే వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వారికి ఇన్విటేషన్ ఇచ్చినాం, వారు కూడా తప్పకుండా ఈ కార్యక్రమం లోపల భాగస్వాములు అవుతారనేటువంటిది విశ్వసిస్తా ఉన్నాం.